ఏంటి కాంగ్రెస్లో ఏం జరుగుతుంది రాజగోపాల్ రెడ్డి వెళ్తూ వెళ్తూ రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డటువంటి పరిస్థితి నిజంగా రేవంత్ రెడ్డి వ్యవహరిశలు ఎట్లా ఉందా పార్టీలో ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు రాజగోపాల్ రెడ్డి గారు గత రెండు వంద రెండు టూ థౌజండ్ ఎయిటీన్లో ఎలక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు కాంగ్రెస్ పార్టీతో అంటిముట్టనట్టుగానే ఆయన అంటే ఆ రోజు రేవంత్ రెడ్డి గారు లేరు కదా ఆయన కాంగ్రెస్ పార్టీ టికెట్ తీసుకొని గెలిచిన తర్వాత ఏ రోజైనా గాంధీభవన్కి రావడం కానీ లేకపోతే కాంగ్రెస్ ఎలక్షన్స్లలో కానీ ఎక్కడైనా పార్టిసిపేట్ పార్టిసిపేట్ చేయడం కానీ జరగలేదు సో రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గత మూడు సంవత్సరాల నుంచి దూరంగానే ఉంటున్నాడు ఆయన ఇవ్వాలపోయింది అంతే కానీ ఆయన మూడు సంవత్సరాల కిందన కాంగ్రెస్ పార్టీతోటి లేనట్టే మేము అందరం కూడా భావిస్తున్నాం అదే వాస్తవం రెండవది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక బట్టగాల్చి మీదేస్తున్నారు దొరకలేడని రేవంత్ రెడ్డి గారు సామాన్య కార్యకర్తలకు నియోజకవర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలతోటి వందల మందితోటి ఫోటోలు దిగుతుంటాడు వాళ్ళని కలుస్తుంటాడు వాళ్ళకు దొరకంగా లేనిది వీళ్ళకి ఎందుకు దొరకాడు వీళ్ళకేదో ఈగో ప్రాబ్లం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఏదో పీసీసీ ప్రెసిడెంట్ అయ్యింది కదా ఆయనని గ్లామర్ దగ్గలే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి రాకపోయినా పర్వాలేదు కానీ రేవంత్ రెడ్డి గారిని నష్టం చేయాలనే వైఖరితోటి కొంతమంది నాయకులు కొంతమంది స్లీపర్ సెల్స్ ఇప్పుడు పనిచేస్తున్నారు అంతే వాళ్ళకు ఒకటే అజెండా పెట్టుకున్నారు వాళ్ళు అదర్ సైడ్ పార్టీలకు అమ్ముడు పోయినారు వాళ్ళు ఒకటే ఏం చేస్తున్నారు అంటే వా ఏదైతే పార్టీకి వీళ్ళు అమ్ముడు పోయినరో వాళ్ళు యాక్టివేట్ చేయంగానే వీళ్ళు యాక్టివేట్ అవుతున్నారు కానీ వాళ్ళకు అసలు మానాభిమానాలు సిగ్గులజ్జ అన్నీ అమ్ముకొని పార్టీలు మారి ఏదో పెద్ద నాయకులు అని చెప్పేసి వీళ్ళు ప్రజాక్షేత్రంలో తిరుగుతుంటే ప్రజలు ఇంకా ఉపేక్షించే పద్ధతి లేరు వాళ్ళని తరిమి తరిమి కొడతారు ఈసారి ఎలక్షన్లల్లో అట్లాంటిది ఏం లేదు రేవంత్ రెడ్డి గారికి అందరికీ అందుబాటులోనే ఉంటాడు అంటే మునుగోడులో తనదే గెలుపు కేవలం మునుగోడు అభివృద్ధి కోసమే రాజీనామా చేస్తున్నానని పదే పదే రాజగోపాల్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి దాని రోజు ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీద కోపం లేదు మునుగోడులో బై ఎలక్షన్ వస్తే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పేసి ఏదైతే రాజగోపాల్ రెడ్డి గారు చెప్తున్నారో మరి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచే బీఫామ్ తీసుకొని గెలవచ్చు కదా మళ్ళా ఒకవేళ టీఆర్ఎస్ మీదని కోపం ఉన్నది నువ్వు అమ్ముడు పోలేదు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకోవచ్చు కదా నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి కదా రెండు వేల టూ థౌజండ్ ఎయిటీన్లో నిలబడ్డావు గెలిచినా కూడా కాంగ్రెస్ పార్టీ మీదనే కదా మరి టూ థౌజండ్ ఎయిటీన్లో నువ్వు బీజేపీ టికెట్ నుంచి ఎందుకు నిన్నవాళ్ళు అక్కడ ఒకవేళ కాంగ్రెస్ టీఆర్ఎస్కి ప్రత్యున్నాయం బీజేపీ అని ఇప్పుడు ఏదైతే అంటున్నావో నువ్వు ఆ రోజే మరి బీజేపీ మీద నిలిచేవాడు నిల్చునేది ఉండే నువ్వు నిలిచోకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద నిలబడి ఇవాళ నీ కాంట్రాక్ట్ రాగానే నువ్వు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారిని ఎంతసేపు బద్నాం చేసిపోవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎందుకంటే నువ్వు కోట్లాది మంది కాంగ్రెస్ నమ్ముకొని ఉన్నారు తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ఇచ్చింది తెలంగాణ సారీ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నువ్వు నువ్వు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పుడు నువ్వు ఎంపీవే కదా మరి నీ కాంగ్రెస్ పార్టీ ఎంత త్యాగం చేసి నీకు ఇవాళ తెలంగాణ ఇస్తే మీరు ఇవాళ కాంగ్రెస్ పార్టీని మోసం చేయడం ఎంతవరకు కరెక్ట్ వీళ్ళకు ప్రజలందరూ ఇదన్నీ గ్రహిస్తారు ఇప్పుడు వాళ్ళందరూ కూడా చూస్తారు ఆ రోజు తెల తెలంగాణ మనోభావం ఎంత గట్టిగా ఉండనంటే దానికి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి ఆంధ్రాలో మేము నష్టపోతున్నా కానీ కూడా మేము తెలంగాణ ఇస్తాం ఎందుకంటే ఇక్కడ పన్నెండు వందల మంది ఆత్మబందిదాలను చేసుకున్నారు కాబట్టి మేము తెలంగాణ ఇస్తామని అంటే తెలంగాణ తీసి తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అట్లాంటి పార్టీని మోసం చేస్తే ఈసారి మునుగోడులో హండ్రెడ్ పర్సెంట్ రాజగోపాల్ రెడ్డి గారిని ముంద పార్టీలో అంటే మీరేమో కాంట్రాక్ట్ల కోసం పోతున్నారని మీరు కావచ్చు మీ పార్టీ నేతలు కావచ్చు చాలామంది అంటున్నటువంటి పరిస్థితి ఆయన ఏమో గ్లోబల్ టెండర్లో భాగంగా మాకు కాంట్రాక్ట్ వచ్చింది తప్ప బీజేపీ నేతలు ఇవ్వలేదని కోమ రాజగోపాల్ రెడ్డి వాదన నేను గ్లోబల్ టెండర్ టెండర్ గురించి మాట్లాడుతాను రాజగోపాల్ రెడ్డి గారే కులా చెప్పింది ఏంటంటే నాకు గ్లోబల్ టెండర్లు వచ్చిందని గ్లోబల్ టెండర్లు ఎక్కువ రైనా పార్టిసిపేట్ చేయవచ్చు అని అన్నాడు నేను చెప్తాను దీంట్లో లొసుకులు ఉంటాయి ఏ ఈయన కంపెనీకి క్వాలిఫికేషన్ ఉంటుంది ఆ క్వాలిఫికేషన్ ప్రకారమే వాళ్ళు నోటిఫికేషన్ ఇస్తారు సో ఆ క్వాలి వీళ్ళు టెక్నికల్గా వీళ్ళు క్వాలిఫై అవుతారు కాబట్టి ఈయనకు హండ్రెడ్ పర్సెంట్ ఈయనకే టెండర్ వస్తుంది సో ఇవన్నీ కూడా టెండర్ సిస్టమ్ అనేది మాకు చెప్పకు నలుగురు కాంట్రాక్టర్లు మీరే అడగండి వాళ్ళు నిజా నిజాలు చెప్తారు ఎట్లా టెండర్లు వస్తాయను ఈ గ్లోబల్ టెండర్ అనేది ఒక సినిమా దాంట్లో వీళ్ళకి కావాల్సినది స్పెసిఫికేషన్ వాళ్ళకి కావాల్సింది ఆ టెండర్ల నోటిఫి గెజెట్లో వాళ్ళు నోటిఫి నోటీస్ నోటిఫికేషన్ ఇస్తాను టెండర్ వచ్చినప్పుడు దాంట్లో ఇలా కంపెనీకి ఉండ క్వాలిఫికేషన్ అది ఎంత పనికి మళ్ళీ క్వాలిఫికేషన్ అయినా సరే దాంట్లో అమరుస్తారు ఆ క్వాలిఫికేషన్ ఉంటేనే వీళ్ళు టెక్నికల్గా క్వాలిఫై అవుతారు టెక్నికల్ క్వాలిఫై అయిన తర్వాత ఫైనాన్షియల్ బిడ్డింగ్ ఓపెన్ చేస్తారు టెక్నికల్నే మొత్తం మందిని అవుట్ చేస్తారు కావాలి ఇలా ఇద్దరు డమిల్ నేర్పించేస్తారు టెండర్ వస్తుంది ఇవన్నీ డ్రామాలు మాకు చెప్పొద్దు ఇవన్నీ కూడా దీని మీద సపరేట్గా చర్చ పెట్టండి ఎవరన్నా కాంట్రాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళతో చర్చ పెట్టండి నేను కూడా పాల్గొంటా ఏ టెండర్ సిస్టమ్స్ ఎట్లా వస్తాయి అనేది అవార్డ్ అవుతుంది అనేది నేను కూడా డిస్కస్ చేస్తాను దాని మీద ఇది హండ్రెడ్ పర్సెంట్ పిట్ ప్రోకో మీరు టెండర్ ఇస్తాను మీరు రాజీనామా చేయండి మళ్ళీ మీరు గెలిస్తే టీఆర్ఎస్ బీజేపీ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మనకే సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు గెలవండి ఈటల రాయందరికి ఏదైతే పరిస్థితి తీసుకొచ్చినో వాళ్ళు సేమ్ అదే పరిస్థితి ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేద్దామనుకుంటారు కానీ పబ్లిక్ అర్థమైపోయింది హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తారో లేదో మీరు చూడండి